ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. రేపు 26వ తేదీ నాడు విజయవాడలో జాయినింగ్ అవుతుంది జరుగుతుంది. మా నాయకులందరితో మాట్లాడుకొని అన్నీ కూడా జిల్లాలో ఉన్నటువంటి నాయకులు నాయకులు అందరితో మాట్లాడి చర్చించి అందరు కలిసి జాయిన్ అవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా వ్యక్తిగతంగా నా మీద మంచి అభిప్రాయం ఉంది. 2-3 మీటింగ్లో కూడా వైఎస్ఆర్ పార్టీలో బాలినేని శ్రీనివాస రెడ్డి వాళ్ళు కొంతమంది వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారని చెప్పి కూడా 2-3 సార్లు ప్రస్తావించడం జరిగింది. దానికోసం అని చెప్పి నాకు జరిగినటువంటి ఇబ్బందుల వల్ల నేను పార్టీ మారాల్సి వచ్చింది. ఆల్రెడీ మనం చెప్పాను. ఖచ్చితంగా కూడా జనసేన పార్టీలో చేరటం, జనసేన పార్టీ అభివృద్ధి కోసం నా సహాయశక్తి కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటాను. వెళ్ళిన తర్వాత ముఖ్యంగా అయితే కూటమి మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశం ఎలా చేయాలని చెప్తే ఆ రకంగా చేస్తాం తప్ప ముఖ్యంగా పార్టీ జనసేనకు సంబంధించినటువంటి మొదటి నుంచి ఉన్నటువంటి జనసేన కొత్తగా చేరుతున్నటువంటి అందరూ కూడా కలుపుకొని పోయి మరి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయడం జరుగుతుంది. నేను ఒకటి చెప్తా ఉన్నా, నాకు 15 రోజుల క్రితమే ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశాను క్లియర్గా. ఇక్కడ ఏదో ఆరోపణలు చేస్తున్నారు, మీరు ఎంక్వైరీ చేసి వెరిఫై చేయండి, నాది నా కొడుకు మీద ఎంక్వైరీ చేసి వెరిఫై చేయండి అని చెప్పి ముఖ్యమంత్రికే పెట్టాను. పొద్దు గూగుల్ ఎంక్వైరీ చేయి, అబ్బాయి అబ్బాయి అన్నీ మాట్లాడితే ఇంకోటి కూడా అన్నాడు నిన్న, పవన్ కళ్యాణ్ కూడా ఏం చేస్తాడు చూస్తామని. ఏమో అంత అది పనికిరాదు, మంచి పద్ధతి కాదు అది. నేను ఎంక్వైరీ చేయమని చెప్పిన తర్వాత ఈ పొద్దు గూగులు 100 రోజులు అయింది కదా, ఎంక్వైరీ పెట్టచ్చు కదా, చేయొచ్చు కదా. ముఖ్యమంత్రికే లెటర్ రాసిన నానికేం ఇదిలే, ఇదేదో కావాలని జనసేనలో పోతున్నాడు ఇది అని చెప్పి రెచ్చగొట్టేదానికి ప్రయత్నాలు చేస్తున్నాడు తప్ప ఇది ఏం లేదు. నేనైతే చెప్తున్నాను, నేను ఎప్పుడు కూడా కాంప్రమైజ్ ఎవరికి కాను, ఇది కూడా చెప్తా ఉన్నా. ఇప్పుడు నేను ఎంక్వైరీ చేయమని చెప్పి నేను ముఖ్యమంత్రికి లెటర్ ఇచ్చిన, నేను జనసేనలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన మొదటి నుంచి కూడా పార్టీ ప్రశ్నించే పార్టీ అని చెప్పారు జనసేన పార్టీ. ఇప్పుడు కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏమన్నా తప్పులు జరిగినా కూడా నేను ప్రశ్నిస్తాను. ఈ రకంగా ఇప్పుడు నేను మొన్న క్లియర్గా చెప్పిన ఏం చెప్పాను, లోకల్గా ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే ఆయన అధికారం ఉంది, ఆ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఆయన కార్యక్రమం చేసుకుంటాడు, మేమేమి చేయము. కాకపోతే మా పార్టీ ఇప్పుడు మీకు జనసేనలో చేరుతున్నాం కాబట్టి జనసేన వాళ్ళకి కూడా ప్రాధాన్యత ఇవ్వమని చెప్పాము. అంత తప్పితే నేనేమన్నా మాట్లాడానా, మాట్లాడాలా? ఆయన అనవసరంగా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు, అది కూడా దాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా చేయటం అనేది ఇప్పుడు తెలుగుదేశం జనసేన ఉన్నటువంటి ఎమ్మెల్యే దగ్గర తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేరుతున్నారు, అప్పుడు జనసేన వాళ్ళు కామెంట్ చేయొచ్చా తెలుగుదేశం వాళ్ళని? ఫ్లెక్సీలు ఎవరు కట్టారో నాకు తెలియదు, ఆయన బొమ్మ వేసాడు అని చెప్పి తీసేయమన్నాడంట. మన సంతోషమే, ఆయన బొమ్మ వద్దు అనుకున్నప్పుడు ఓకే, నో ప్రాబ్లం, అందరికీ చెప్తాను ఆయన బొమ్మ వేయొద్దయ్యా అని చెప్తాను. ఓకేనా?